భారతీయులారా, మన సమస్త బాధలన్నిటినీ శాశ్వత పద్ధతిని మట్టుపెట్టగలిగినది ఆధ్యాత్మిక జ్ఞానం ఒక్కటే. ఇతర జ్ఞానం ఏదైనా కానీ స్వల్ప వ్యవధి వరకే మన బాధలను తొలగించగలదు. కాబట్టి దేశంలోని ప్రతి మనిషి కూడా ధర్మార్థకామ మోక్షాలను సాధించుకోవడానికి చేయూతనివ్వడమే మన లక్ష్యంగా పెట్టుకోవాలి. మతభావాలను భగ్నపరచకుండా సామాన్య ప్రజల సముద్రణనే మన లక్ష్యంగా మనం ముందుంచుకోవాలి. మనం నేర్చుకోవాల్సిన మరొక గొప్ప పాఠం ఏమిటంటే, అనుకరణ అనేది వద్దు. పిరికితనంతో కూడిన అనుకరణ అనేది ఎన్నడూ ఏ అభ్యుదయాన్ని సాధించలేదు. మంచిదైన ప్రతిదీ మనం ఇతరుల నుండి నేర్చుకోవాలి. అలాగే దాన్ని స్వీకరించి మన సహజ పద్ధతిలో ఆకలింపు చేసుకోవాలి. మనం ఇతరుల్లా మారిపోకూడదు. భారతీయులందరూ వేరే జాతుల్లా వేషభాషలను ధరించి ప్రవర్తిస్తే మన భారతదేశ స్థితి ఏదో బాగుపడుతుందని ఒక్క క్షణమైనా మనం అనుకోకూడదు.